आदिवासी हक्कुल पोराट समिति तुदुम देब्ब विद्यार्थी संघाल आध्वर्यंलो आदिलाबाद जिल्ला केंद्रंलो मीडिया समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा तुदुम देब्ब जिल्ला अध्यक्षुलु गोडं गणेश मात्लाडुतू केंद्र प्रभुत्वं प्रधानमंत्री नरेंद्र मोदी मूडु रैतु नल्ल चट्टालनु रद्दु चेसिनट्लु प्रकटिंचडं रैतुल विजयंगा भावस्तुन्नामनि अन्नारु। భారత ప్రభుత్వ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇవల్ల ప్రకటించడం ఇవల్ల ఆది రైతుల విజయంగా మేము భావిస్తున్నాం। ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు దాదాపు 18 నెలలుగా భారతదేశ రైతులు ఇవల్ల భారతదేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతులు వాన ఎండ చలికాలం అనకుండా 18 నెలలుగా వాళ్ళు వాళ్ళక పోరాటాన్ని సుదీర్ఘంగా కొనసాగించుడు కాబట్టి ఆ పోరాటాన్ని ఇవల్ల గుర్తించి ఇవల్ల భారత ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు మూడు ఏవైతే నల్ల చట్టాలు ఉన్నాయో రైతు వ్యతిరేక చట్టాలు ఉన్నాయో వాటిని రద్దు చేస్తామని చెప్పి చెప్పడం ఇవల్ల రైతుల విజయంగా మేము భావిస్తున్నాం। అదే విధంగా ఇవల్ల ప్రకటించడమే కాకుండా ఆ యొక్క చట్టాలను మళ్ళీ పార్లమెంట్ లో ఆమోదించాలని చెప్పేసి కూడా మేము ఇవల్ల భారత ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే ఇంత సుదీర్ఘ కాలం పాటు ఇవల్ల భారత రైతులు ఇవల్ల ప్రపంచానికి అన్నం పెడుతున్నటువంటి రైతులను ఇవల్ల రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ఇక్కడ బలవంతంగా ఆమోదించి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి రైతులపై రుద్దాలని చూసిండు। కానీ ఇవల్ల ముక్త కంఠంతో రైతులు సబ్బండ వర్గాల ప్రజలు ఆదివాసీలు దళితులు బహుజనులు వామపక్షాలు ప్రతిపక్షాలు అందరూ కూడా సబ్బండ వర్గాల ప్రజలు ఇవల్ల భారత రైతులకు మద్దతుగా నిలబడి ఈ యొక్క విజయానికి కారణమైరు కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుమదెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరపున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా ఇవాళ భారత ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు నిరంకుశ అణచివేత ధోరణులు ప్రయోగించినప్పటికీ కూడా ఇవాళ భారత ప్రభుత్వం ఇవాళ రైతుల ముందు తలవంచక తప్పలేదు కాబట్టి ఇవాళ భారత ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆ యొక్క చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిండు కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్లో యొక్క ఆ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించాలని చెప్పేసి కూడా మరొకసారి మేము భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం। అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ అనేక ఆ రైతుల సమస్యలు ఆదివాసులు దళితులు బహుజనులు ఇవాళ రైతుల సమస్యలు ఇవాళ ఎక్కడ వేసినా గుంగల అనే విధంగా అక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క సమస్యలను పరిష్కరించినటువంటి బాధ్యత ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచించి రైతుల సంక్షేమం కోసం ఆదివాసులు దళితులు బహుజనుల సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడి పనిచేయాలని చెప్పేసి కూడా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్।